హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు చాలా చాలా బాగుంటుందండి సేమ్ చేపల పులుసు తిన్న టేస్ట్లోనే ఉంటుంది సో నేను చేసే టైప్లో ఒక్కసారి మీరీ ఇలా ట్రై చేస్తే కనుక ఎవ్రీ టైమ్ ఇలానే చేసుకుంటారు ఈజీగా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో కంప్లీట్ రెసిపీ చూసే ముందు ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో పక్కన బెల్ బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందడం కోసం సో మరెన్నో వీడియోస్తో మిమ్మల్ని ఇలా కంటిన్యూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని చామగడ్డల్ని ఉడకబెట్టుకోవాలి దానికోసం నేను కుక్కర్ పెట్టుకుంటున్నా కుక్కర్లో వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో మనకి కొంచెం పసుపు అలానే కళ్ళుప్పు వేసుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల చామగడ్డల్లో దురద అలాంటివి వస్తాయి కదండి కొంతమందికి స్కిన్కి పడదు దురదలా వస్తుంది సో అలా రాకుండా ఉంటుంది పసుపు కళ్ళుపు వేసేసిన తర్వాత శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలని మట్టి లేకుండా మట్టి లేకుండా కడిగేసిన చామగడ్డల్ని కుక్కర్లో వేసేసుకుందాం నేను వచ్చేసి కిలో చామగడ్డలు తీసుకున్నాను నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడిగేసి అప్పుడు కుక్కర్లో వేస్తున్నాను సో చూడండి అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని త్రీ విజిల్స్ వేయించుకోవాలి అదే చిన్న దుంపలు అయితే మటుకి టూ విజిల్స్ సరిపోతాయండి నావి పెద్దగా ఉన్నాయి చామగడ్డ దుంపలు అందుకు త్రీ విజిల్స్ వేయించుకున్నాను సో టూ విజిల్స్ వేయించుకోండి చిన్న దుంపలు అయితే త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత మనం చామగడ్డల్ని తీసేసి పై పొట్టు తీసేసి కట్ పెట్టుకోవాలి సో మనం కుక్కర్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వెడాల గిన్నె పెట్టుకోండి సో ఇరుగ్గా ఉండకూడదు కొంచెం ఖాళీగా ఉండాలి సో కళాయి పెట్టుకున్న తర్వాత అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు అలానే పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మెంతు పొడి రెడీగా ఉంటే మెంతులు స్కిప్ చేసి మనం కర్రీ ప్రిపేర్ అంటే కారం ధనియాల పొడి యాడ్ చేస్తాము అప్పుడు పొడి యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర మెంతి పొడి లేదు అందుకు మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా వేస్తున్నాను ఇవి బాగా చిటపటలాడి మంచి స్మెల్ అనేవి వస్తుందండి అలా వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి అలా వచ్చిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి మనకు ఒక త్రీ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది సో త్వరగా ఫ్రై అయిపోవాలి అంటే మనం ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోవాలండి ఉప్పు వేసినప్పుడల్లా మనం చామగడ్డలు ఉడకబెట్టేటప్పుడు వేసాము ఇప్పుడు ఆనియన్స్ అప్పుడు వేస్తున్నాము అది టేస్ట్కి సరిపడా వచ్చేటట్టు స కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేస్తే మనకి ఉప్పు ఎక్కువైపోతుంది సో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక టీబుల్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ వేడివేడి అన్నంలో వేసుకుని తింటుంటే సో అలానే అది ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసేసి కట్ చేసిన చామగడ్డ ముక్క ముక్కలు వేసుకుందాం దుంపల ముక్కలు ఇవి మంత్లీ ఒక్కసారైనా తినాలండి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చాలా మంచిది చామగడ్డలు సో మంత్లీ ఒకసారి తింటే సరిపోతుంది సో వీటిని బాగా కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి అవి వేసేసాం కాబట్టి అవంతా చామగడ్డ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి స్పైసెస్ అనేవి అన్నీ కూడా ఇంట్లో హోమ్ ప్రిపేర్డ్గా చేసిన మసాలాలే వాడండి బయట అసలు వాడకండి ఇది చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలానే జీలకర్ర పొడి ఇది ఇంట్లోనే వేయించి మిక్సీ పట్టిన పొడండి సో అలానే కొద్దిగా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ అది కూడా ఇంట్లోనే లైట్గా వేయించి మిక్సీ పట్టుకున్నాను నేను ఇలా పట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇవి మనకి చామగడ్డ ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం అలానే పక్కన నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి మనం పక్కన పెట్టుకోవాలి దీనివల్ల త్వరగా మనం రసం వేసేసుకోవాలి మనం డైరెక్ట్ వాటర్ యాడ్ చేయమండి చామగడ్డ బుగ్గల్లోని సో ముక్కలు బా చప్పబడిపోకుండా మనం డైరెక్ట్ చింతపండు పులిపేస్తాము దీనివల్ల ఏంటంటే పులుపు ఉప్పు కారం ధనియాలు అన్ని ఫ్లేవర్స్ అనేవి చామగడ్డ ముక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయి సో ఇందులో మనకు పులుసుకు సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం అంటే ఎవరి థిక్నెస్కి అడ్జస్ట్మెంట్ సరిపడా అడ్జస్ట్మెంట్ వాటర్ వాళ్ళు వేసుకోవడమే మేము కొద్దిగా తిక్గానే పులుసు పెడుతున్నాను నేను మరీ లూజ్ లూజ్గా కాదు సో దీనికోసం నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ వరకు యాడ్ చేశాను సో వీటిని బాగా కలిపేసుకుని మూత వేసుకుని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం చింతపండు పులుపు అన్నీ కూడా ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి చాలా చాలా బాగుంటాయి ముక్కలు తినడానికి సో త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి ఇలా వచ్చింది కదా మనం మధ్య మధ్యలో మన నాన్ స్టిక్ అయితే కాదు కదండి ఐరన్ ఇది అల్యూమినియంది కదా సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఒక్కసారి అంటే మాత్రం టేస్ట్ అయి మొత్తం పాడైపోతుందండి టేస్ట్ అంత అలా అనిపించదు మనకి మాడు స్మెల్ వస్తుంది సో ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత వేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది అలానే ఈవెన్గా కుక్ అవుతుంది సో ఇదే టైంలో మనం ఉప్పు కారాలు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి తక్కువైనవి నాకు సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ తక్కువ వేసాను కాబట్టి తక్కువ ఉంది దానికోసం నేను ఉప్పు చూసుకుని సాల్ట్ వేసేసి కలిపేసుకుని కుక్ చేసుకుంటున్నాను మరి చిక్కబడిన తర్వాత ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసినంత టేస్ట్ బాగోదండి ఇలా పలుచుకున్నప్పుడు వేసేసుకుని తిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మనకి చూస్తూ ఉంటే ఒక త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకి థిక్నెస్ తెలుస్తుంది సో ఇందాక ఎంతో పలుచగా ఉంది కదా ఇప్పుడు కొద్దిగా దగ్గర పడింది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుని అడుగంటకుండా మాడిపోకుండా అయితే చూసుకోవాలి సో కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంతసేపు కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత వేసేసుకొని కుక్ చేసుకుంటూ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఆయిల్ తేరుతుంది కదా సో లో ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉంచేటప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం మన కర్రీ అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది సో కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక టూ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీ అంతా పడుతుంది అలానే ఇంకొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కర్రీ కొద్దిగా దగ్గరికి అవుతుంది ఇంకొంచెం చూడండి మనకి సరిపోయింది సో ఆయిల్ అనేది పైకి వస్తుంది అలానే కొత్తిమీర వేసేసాము థిక్నెస్ చూసారా ఇందాకడం మీద కొంచెం థిక్ అయింది కదా సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మూత వేసేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూడండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కర్రీ ప్రిపేర్ అయిపోయింది సో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ చామగడ్డల పులుసు చూసారు కదా సో స్టవ్ ఆఫ్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా రావడం కోసం సో అలానే మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్లో పిన్ చేయండి నేను రెసిపీస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను బాయ్ బాయ్